మూడు రాష్ట్రాలు, ముగ్గురు ముఖ్యమంత్రులు, పార్టీలు వేర్వేరు, కానీ నినాదం ఒకటే, ప్రత్యామ్నాయం. అంతర్లీనంగా దాగి ఉన్న సందేశం టార్గెట్ ఢిల్లీ. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రస్తుతానికి విడివిడిగానే సాగిస్తున్న రాజకీయం ఇది. మరికొద్ది రోజుల్లో, అంటే 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత ఇది మరింత వేగం పుంజుకొనుంది. 2024 నాటికి జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి ఓట్ల వర్షం కురిపిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయానికి ప్రాంతీయ పార్టీల నేతల తృతీయ కూటమి గండి కొడుతున్నట్టు సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా తృతీయ కూటమి అంటూ దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలు హడావుడి చేశారు. భావ సారూప్యత పార్టీలను కలుపుకొని పోదామని ప్రత్యామ్నాయాలు కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నాలు చివరి వరకు సాగకుండా మధ్యలో ఆగిపోయాయి. అలాంటి లోపాలు లేకుండా ఈసారి 2024 ఎన్నికల నాటికి పకడ్బందీగా ప్లాన్ వేయాలని నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పుడు తృతీయ కూటమికి పరిస్థితి అనుకూలంగానే ఉన్నట్లు రాజకీయ రంగ విశ్లేషకులు చెప్తున్నారు. ఈసారి ఎన్డీఏ జాతీయ స్థాయిలో చేసిన ఆనే తప్పులకు, నిర్ణయాలకు మూల్యం చెల్లించుకోకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతకందుకు ప్రాబల్యం కోల్పోతుంది. దాన్ని అందిపుచ్చుకోవాలని దేశంలోని కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పాలని భావిస్తున్నారు. దేశంలో బెంగాల్, తమిళనాడు, తెలంగాణలో తాజాగా జరిగిన పరిణామాలు అందుకు ఊతమిస్తున్నాయి. పార్టీని జాగ్రత్తగా చూసుకుంటామని నాకు హామీ ఇవ్వండి.